హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవరిబడి. నా పేరు ఇందిర ప్రియదర్శిని. నేను జర్నలిస్ట్గా చేసేదాన్ని, కథలు, షార్ట్ స్టోరీస్, నావెల్స్ రాశాను ఇంతకుముందు ప్రియదర్శిని ఎల్లాప్రగడ అనే పేరుతో. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత నా హాబీస్, చాలా హాబీస్ ఉన్నాయి. గార్డెనింగ్ ఒకటి, పాటలు పాడతాను, బాగా వంట చేస్తాను, బాగా బుక్స్ చదువుతాను, ట్రావెల్ చేస్తాను. డైట్ పట్ల చాలా వరకు నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. బాగా వంట చేస్తాను. ఐఎమ్ ఏ ఫుడ్ లవర్ ఆల్సో. ఐఎమ్ ఏ వెజిటేరియన్. వెజిటేరియన్లో అంటే వెజిటేరియన్ అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ. నాన్నగారు కరణం గారు ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. మంచి వెజిటేరియన్ కుక్కును నేను. యాక్చువల్గా బాగా వంట చేస్తాను. కుక్కును అంటే నా ఫ్యామిలీకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా చేసి పెడుతూ ఉంటాను. చాలా వరకు చాలా మంచి మంచి విషయాలు నేను మీతో అందరితో. జోడియాక్ సైన్ గురించి చెప్తాను. జోడియాక్ సైన్ ఏంటి, ఏ నెలలో పుడితే ఏంటి, ఎప్పుడెప్పుడు వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందని చాలా విషయాలు, ఎన్నో విషయాలు. రాజకీయాల్లో కూడా నాకు మంచి అవగాహన ఉన్నది. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అన్నీ చాలా విషయాలు మాట్లాడుకుని చాలా విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా. నేను ముఖ్యంగా చాలా రోజులుగా నా ఫ్రెండ్స్ కానీ, నన్ను ఎరిగిన వాళ్ళు కానీ, మీరు ఏ పని చేసినా నేను బాగా పాటలు పాడతాను అనుకోండి, సపోజ్ బాగా పాటలు పాడతాను, ఈ పాటలు పాడి ఇప్పుడు మరి యూట్యూబ్లో పెట్టచ్చు కదా అంటారు. బాగా వంట చేసినప్పుడు ఇంత మంచి వంట అత్తమ్మా, నా ఫ్యామిలీ మెంబర్స్, నా మేనగోడళ్ళు, మేనల్లుళ్ళు, నా పిల్లలు, పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు యూట్యూబ్లో పెట్టచ్చు కదా, మీకు మీ మంచి మంచి వీడియోస్ తయారు చేసి ఇంత మంచి మంచి మీరు మంచి ఇన్స్పైర్ చేయొచ్చు కదా, ఇన్స్పైర్ అవుతాం ఆంటీ అత్త అని అంటూ ఉంటారు. వీటన్నిటికీ నాకు జనరల్గా టైం లేదు. ఎందుకంటే నేను చాలా పనులలో బిజీగా, చాలా విషయాల్లో బిజీగా ఉంటాను నేను. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, నేను చేయగలుగుతానా, అంత టైం నేను కేటాయించుకోగలుగుతానా, ఎందుకంటే నాకు ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి, నా ఓన్ నా హెల్త్కు సంబంధించి కేర్ తీసుకున్న దానిలో జిమ్ గురించి అది గురించి వాటిలో వీటిలో బిజీగా ఉన్నప్పటికీ చేయగలుగుతానా ఏంటి అనేది అనుకునేదాన్ని. కానీ ఏంటంటే ఇంకా టైం వచ్చింది, నేను ఇట్లాంటి పనులు చేయాలి అని అనుకున్నాను. నేను ఈ న్యూ ఇయర్లో నేను ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. నేను ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ వీడియోస్ అని నేను అనుకున్నాను. అనుకుని నేను చేయాలని అనుకున్నాను. అందుకని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ఏదైనా మంచి వచ్చినప్పుడు, మంచి విషయాలు ఎవరైనా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. అది నేనేమి చెప్పక్కర్లా, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు నేను కూడా కొన్ని పొలిటికల్వి కానీ, కొన్ని మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ నేను కూడా చేసుకున్నాను నేను. సో అదేం తప్పేం లేదు. సో నేను ఇచ్చే మంచి విషయాలు, నేను ఇచ్చే టాపిక్లు బాగున్నంత కాలము డెఫినెట్గా నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకు నా మీద నాకున్నది బాగా. అది తప్పకుండా కాకపోతే ఏంటంటే నాకు మాట్లాడు ఇట్లా యూట్యూబ్ ఎప్పుడు ఇంతవరకు చేయలేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇది కూడా తెలుసుకుంటాను. ఆయన కొన్ని 10-15 వీడియోలు చేసినప్పుడు అర్థమైపోతుంది నాకు కూడా. సో తప్పకుండా మనం మంచి మంచి విషయాలు షేర్ చేసుకుందాం. ముఖ్యంగా నేను లేడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను కొన్ని వీడియోస్లో. వాళ్ళని మంచి మార్గంలో, మంచి మార్గం అంటే మంచి లేడీస్ చక్కటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొన్ని పాత నమ్మకాలు, బాగా స్టేల్ అయిపోయిన నమ్మకాలు, చాలా మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోయి ఉంటూ ఉంటారు. ఈ పని నేను చేస్తే చేయాలనుంది, కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఇట్లా అనుండటం వల్ల మనం పాపము పుణ్యము ఇట్లాంటివి
సంబంధం లేని విషయాల్లో చిక్కుకుని పోతూ ఉంటారు. ఇట్లాంటి విషయాల్లో నేను వాళ్ళని చాలా వాళ్ళని నేను ఇన్స్పైర్ చేయదలుచుకున్నాను. అట్లా జరిగితే ఇట్లా జరుగుతుందేమో, లేదు మనం ఇట్లా ముందుకు వెళ్ళగలుగుతామో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఈ పని చేస్తే. మనం తప్పు చేయనంతకాలం, ఎవరిని మోసం చేయనంతకాలం, మనం ఎవరికి హాని చేయనంతకాలం మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లాగే మనం నిజాయితీగా బయటికి ముందుకెళ్ళినంతకాలం మనకేమీ మనం ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. పైగా ముఖ్యంగా మనం ఒకళ్ళకి 10 మందికి దోవ చూపించిన వాళ్ళం అవుతాం, అది నేను చెప్పేది. కాబట్టి తప్పకుండా నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు కొంచెం బోరుగా అనిపించవచ్చు ఈ బిగినింగ్లో, నా మాటలు అర్థం కాక లేకపోతే నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి. పోగా పోగా నేను కూడా బాగా చక్కగా మీతో షేర్ చేసుకుంటాను, మంచి మంచి టాపిక్లు తీసుకొస్తాను. మీరందరూ నన్ను చక్కగా మంచి ఆదరిస్తారని నమ్మకం ఉన్నది. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరందరూ హ్యాపీగా స్వాగతిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మనం నా వీడియోలో కలుద్దాము. నా వీడియో పేరు కూడా థాట్ ప్రాసెస్ అని పేరు పెట్టుకున్నాను. థాట్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా మంచి మంచి ఆలోచనలతో మిమ్మల్ని కూడా ఆలోచింపజేసే వీడియోలు చేస్తాను డెఫినెట్గా. మీరు కూడా నాకు కామెంట్లు పెడుతూ ఉండండి, మీరు మనస్ఫూర్తిగా మీరు నన్ను ఆదరించండి. మీ ఫ్యామిలీలో మీ ఒక అక్క, ఒక పెద్ద అక్కయ్య గాను, ఒక పెద్దమ్మగాను, ఏదో ఒక పెద్ద ఆవిడ, ఒక పెద్ద, నేనే చిన్నపిల్లని కాదు, నేను ఆమె గ్రాండ్ మదర్. సో నన్ను చక్కగా ఆదరిస్తారని అనుకుంటాను నేను. ఈ విధంగా ముందుకెళ్దాం, మంచి మంచి వీడియోలు పెడతాను నేను. కామెంట్లు పెట్టండి, ఏదన్నా పర్సనల్ కామెంట్లు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అని చెప్పాను కదా, నేను మీ పెద్దమ్మనో, మీ అమ్మమ్మనో, మీ నాయనమ్మనో, మీ ఏదో మీ అత్తయ్యనో, మేనత్త ఏదో అనుకోండి. నేను అందరి ఫ్యామిలీలో ఒక మెంబర్గా అవ్వాలనే ఉద్దేశం నాకు. దయచేసి నన్ను నేను ముందుకెళ్ళటానికి, నేను మీతో పంచుకోవటానికి నాకు సహకరించండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, నా పేరు ఇందిరా ప్రియదర్శిని. థాట్ ప్రాసెస్ అనే యూట్యూబ్లో ఈ వీడియోలు చేసేసి మీతో నేను చాలా వరకు చాలా పంచుకోవాలని నేను ఉబలాట పడుతున్నాను. యాక్చువల్గా నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. నాకంటే చిన్నపిల్లలే మీరందరూ, కానీ నన్ను మీ ప్రేమ అనురాగాలతో, మీ అభిమానంతో నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.